సిద్దిపేట జిల్లా గౌరవెల్లి రిజర్వాయర్ వద్ద భూ నిర్వాసితుల ఆందోళన కొనసాగుతోంది. రిజర్వాయర్ కట్టపైన వంటవార్పు నిర్వహించారు. చలిని లెక్క చేయకుండా రాత్రిళ్ళు ఆందోళన కొనసాగించారు. పూర్తి పరిహారం ఇచ్చేదాకా కదిలేది లేదంటున్నారు భూ నిర్వాసితులు. ఆందోళన చేపట్టిన భూ నిర్వాసితులకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రామగోపాల్ రెడ్డి మద్దతు ప్రకటించారు. భూ నిర్వాసితుల నిరసన దీక్షలో ఆయన పాల్గొన్నారు. భూ నిర్వాసితులకు పూర్తి పరిహారం ఇచ్చిన తర్వాతనే గ్రామాలు ఖాళీ చేయాలని బీజేపీ అండగా ఉంటుందంటున్నారు కోమటిరెడ్డి రామగోపాల్ రెడ్డి. కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి గౌరవెల్లి రిజర్వాయర్ యొక్క నిర్మాణ పనులు 2007-08 నుంచి ప్రారంభమైతే 2021 వరకు నత్త కూడా నడిస్తే ఇదివరకు ఈ 14 ఏళ్ళల ప్రాజెక్ట్ కడుతుండే నత్త కూడా సిద్ధపడేటట్టుగా ఈ తెలంగాణ ప్రభుత్వం మెల్లమెల్లగా ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడుతున్నటువంటి సందర్భంలో 80-85% కట్ట పూర్తయింది. నిర్వాసితుల సమస్యలు, ఈ ప్రాజెక్టులో ముంపుకు గురైనటువంటి రైతుల యొక్క సమస్యలు, భూమి లేనటువంటి నిరుపేదల వృత్తిదారుల సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. అపరిష్కృతంగా కేసీఆర్ గారు ఇప్పటికైనా స్పందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో